బ్రిటన్ శ్రీరామ్ సాగర్ జలాశయం నీరు లేక వెలవెలబోతోంది. బ్యాక్ వాటర్ ప్రాంతం ఎడారిలా మారింది. వర్షాభావంతో ఎగువన ప్రాజెక్టులు సైతం ఖాళీ అవ్వడంతో గోదావరి బోసిపోతోంది. ఇక నీరు లేక బోసిపోయిన ప్రాజెక్టును మరో ముప్పు వెంటాడుతోంది. ప్రాజెక్టులు భారీగా పూడిక పేరుకుపోవడంతో శ్రీరామ్ సాగర్ నీటి నిల్వ 10 TMC తగ్గిపోయింది. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. ప్రాజెక్టు ఖాళీ అయ్యింది, ప్రాజెక్టులో నీరు లేక బోసిపోయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 TMC నీటి మట్టం ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 8 TMC నీటి మట్టానికి పడిపోయింది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ఎగువ ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా వరదలు లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యింది. మనం చూడొచ్చు ప్రాజెక్టులో గత 2 ఏళ్లుగా ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సంస్థలో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గినట్లు ప్రకటించింది. దీంతో ప్రభుత్వం కూడా ఆమోదించింది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 80 TMC నీటి సామర్థ్యమే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఒకప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి కళతో కలకలలాడేది, కానీ ప్రస్తుతం బోసిపోయి ఉన్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూపెట్టచ్చు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన 2 వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ వరద నమోదు కాలేదు. భారీ వర్షాలు కూడా శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాతో పాటు మహారాష్ట్రలో కూడా ఎలాంటి వరదలు లేకపోవడం, ప్రాజెక్టులో ఉన్న నీటిని వినియోగిస్తున్న పరిస్థితి. కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే ప్రస్తుతం నీటిని వినియోగిస్తున్నారు. సాగునీటికి మాత్రం నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు ఆయకట్టు దాదాపు 18 లక్షల ఎకరాల సాగునీరు అందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఖాళీ అయింది. మనం చూడొచ్చు ప్రాంతం అంతా దిగువ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వరదలు వచ్చి ప్రాజెక్టు కలకలలాడాల్సి ఉంది, కానీ 2 వారాలు దాటినా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్రలో కూడా భారీ వర్షం ఒక్కటి కూడా నమోదు కాలేదు. దీంతో మహారాష్ట్ర ప్రాజెక్టులో తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రధానిగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా బోసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రాజెక్టు గత చరిత్ర చూస్తే ప్రాజెక్టులో జూలై ఆగస్టు నెలలో ప్రాజెక్టు భారీ వరదలు వచ్చే చరిత్ర ఉంది. జూలైలో ఎప్పుడు కూడా భారీ వరదలు అయితే రాలేదు. జూలై ఆగస్టు నెలలో మాత్రం భారీ వరదలు నమోదయ్యాయి. అప్పుడే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అధికారులకైతే ఇంకా ఆశాభావం ఉంది, కానీ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం రైతుల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో 90 TMC నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ఏకంగా 10 TMC మేర నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం మాత్రం రైతులకు ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ప్రాజెక్టులో భారీగా పూడిక పేరుకుపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. దాదాపుగా 10 TMC నీరు ఒక్కసారిగా తగ్గిపోవడం మాత్రం రైతుల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించింది ప్రాజెక్టులు కేవలం 80 TMC నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుగానే ఇప్పటికైతే ప్రభుత్వం గుర్తించింది. నీటిపారుదల శాఖ అధికారులు కూడా అధికారికంగా చెప్తున్నారు. ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టు జలకళ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తిగా జలకళ తప్పింది. ఒకప్పుడు గలగల పారే గోదావరి ప్రస్తుతం నీరు లేక బోసిపోయింది. తడారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.